ఇక మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి నిరసన సెగ తగిలింది. సీఏఏను వెనక్కి తీసుకోవాలని ముస్లిం మైనారిటీలు ఆందోళన వ్యక్తం చేశారు. ఇక సీఏపై కాంగ్రెస్ ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు. అయితే నల్లగొండ కలెక్టర్ ఎదుట ధర్నాకు ప్లకార్డులతో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. సీఏఏను వెనక్కి తీసుకోవాలని ముస్లింలు డిమాండ్ చేస్తున్నారు. ముస్లిం చేసిన ఆందోళనపై మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటరెడ్డి అందిస్తారు. వెంకట్ గురువు, ఇక నల్గొండ జిల్లా కలెక్టరేట్ వద్ద మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ముస్లింల నుంచి నిరసన సెగ తగిలింది. సీఏని వెనక్కి తీసుకోవాలని ముస్లిం మైనార్టీ నేతలంతా కూడా డిమాండ్ చేయడమే కాకుండా ఇటు బీజేపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఇలాంటి వాటిని ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఖండించాలంటూ కూడా ముస్లింల నుంచి డిమాండ్ అయితే వచ్చిన నేపథ్యం ఉంది. ఇక కోమటిరెడ్డి వ్యాఖ్యలపై అయితే ఇక ఇప్పటి వరకు కవితపై చేసిన వ్యాఖ్యలు కావచ్చు, ఇటు బీజేపీ చేస్తున్నటువంటి సీఏపై స్పందించలేదు వస్తున్నటువంటి మైనార్టీలకు సంబంధించిన విషయంలో కూడా పూర్తి స్థాయిలో అయితే చేయాలంటూ కూడా డిమాండ్ వినిపిస్తున్న నేపథ్యంలోనే నల్గొండ కలెక్టరేట్ ధర్నా ప్లకార్డులతో నిరసన కూడా చేసిన నేపథ్యం కూడా ఉంది. అయితే వెంకట్ దీనిపైన వెంకటరెడ్డి ఏమైనా స్పందించారా? కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ రోజు ఉదయం నుంచి కూడా నల్గొండ జిల్లాలో పర్యటిస్తూ ఇటు కలెక్టరేట్ వద్ద ఈ ముస్లింల నిరసన సైనైతే ఎదుర్కొన్న పరిస్థితి ఉంది. సీఏపై గతంలో స్పందించిన తీరులో ఎట్టి పరిస్థితుల్లో కూడా బీజేపీ చేసినటువంటి ఈ కార్యక్రమాల వల్ల ఏ పౌరసత్వానికి సంబంధించి కూడా ఇబ్బంది జరగదంటూ కూడా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు. కానీ సీఏపై కాంగ్రెస్ ఎందుకు స్పందించట్లేదంటూ ముస్లిం నేతలంతా కూడా బాబాయికి దిగడమే కాకుండా మంత్రిని నిలదీయడంతో అయితే కొంత ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. అక్కడి నుంచి పోలీసులు వారికి నచ్చ చెప్పి పంపించడంతో అయితే కొంత పెద్దమైన పరిస్థితి అయితే ఉంది గురు. థ్యాంక్ యూ వెంకట్. You are disrespectful. Come at me.